దర్శన టికెట్ లేని భక్తులకు ఇకపై గరిష్టంగా 2 లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దర్శనం టికెట్ లేని వారు లడ్డూల కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపాలని తెలిపింది. భక్తుల ముసుగులో కొందరు లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న దళారుణ్ణి అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రసాదం పాలసీలో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంతో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు. ఆమె దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇది ఒక స్ట్రింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది.